హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి సర్దుబాటు లేదా సమయోజనం, ప్రవర్తన సమస్యలు, విషమయోజనం, కుంఠనం, సంఘర్షణ, రక్షక తంత్రాలు, మానసిక ఆరోగ్యం, శిశు వికాస అధ్యయన పద్ధతులు, దృక్పథాలు, వికాస కార్యాలు, అవరోధాలు గురించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. మనం ఏర్పరచుకున్న గమ్యాలను చేరడంలో అడ్డంకులు ఏర్పడి వాటిని చేరలేకపోయినప్పుడు వ్యక్తిలో ఏర్పడేది ఏది? ఆన్సర్: కుంఠనం. పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగా లేదని చెప్పడం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్: ప్రక్షేపణం. రెండు అనాకర్ష లక్ష్యాల మధ్య ఎన్నిక అనేది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్: పరిహార సంఘర్షణ. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను తయారు చేసిన వారెవరు? ఆన్సర్: గెసెల్. జ్వరం, దగ్గు వరుసగా 2 లేదా 3 రోజుల నుండి వస్తున్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ రిపోర్టు వచ్చే వరకు ఆ వ్యక్తి పడే మానసిక స్థితి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్: వ్యాకులత. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్: క్లిఫర్డ్ బీస్. మానసిక చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్: పీనల్. ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండటం డాష్. ఆన్సర్: నిరాకరణం. ఒక వ్యక్తి తనకు ఇష్టం లేని అమ్మాయితో పెళ్ళి లేక తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితో పెళ్ళి ఏదో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతడు ఎదుర్కొనే సంఘర్షణ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్: పరిహార సంఘర్షణ. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? ఆన్సర్: ఆస్ట్రియా. ప్రేమలో విఫలమైన వ్యక్తి కవిత్వాలు రాయటం, చిత్రాలు గీయటం లాంటి నిర్మాణాత్మక చర్యల ద్వారా తన ఆలోచనలను వ్యక్తీకరించడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్: ఉదాత్తీకరణం. మానసిక రుగ్మతలను నివారించడం, మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, మానసిక రుగ్మతలకు చికిత్స చేయడమే మానసిక ఆరోగ్య శాస్త్రం కర్తవ్యమని అన్నవారెవరు? ఆన్సర్: క్రో అండ్ క్రో. క్రింది వాక్యాలలో సర్దుబాటుకు సంబంధించి సరి అయినది ఏది?
ఆన్సర్ సర్దుబాటు అనేది గర్భస్థ శిశువు దశ నుండి మొదలవుతుంది. సర్దుబాటు అనేది చనిపోయే వరకు జరిగే నిరంతర ప్రక్రియ. సర్దుబాటు అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ శోధికలో ఉండే అంశాలు ఎన్ని? ఆన్సర్ 550. అందని ద్రాక్ష పుల్లన అనే వైఖరి డాష్. ఆన్సర్ హేతుకీకరణం. సాంఘిక మితి పద్ధతిని రూపొందించిన వారెవరు? ఆన్సర్ మొరినో. పుణ్యాత్ముడు ఎప్పుడు బాధ లేకుండా మరణిస్తాడు అనేది డాష్. ఆన్సర్ బౌద్ధీకరణం. ఎవరి ప్రకారం వ్యక్తులు తమకు తాము మొత్తం ప్రపంచంతో అనుగుణ్యతను పొంది అధిక తృప్తిని సంతోషాన్ని సాంఘికీకరణకు కనవరుస్తూ నిజ జీవితాన్ని ఎదుర్కొనే సమర్థతను కలిగి ఉండటమే మానసిక ఆరోగ్యం? ఆన్సర్ బెర్నార్డ్. ప్రస్తుతం ప్రపంచ ప్రజల యొక్క శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ జెనీవా. స్వైరకల్పన అనే రక్షక తంత్రంను ఏ దశలోని వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు? ఆన్సర్ కౌమరదశ. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అని అన్నవారెవరు? ఆన్సర్ జెర్సిల్డ్ మరియు గేట్స్. లాయర్ కావాలని కాలేకపోయిన శ్రీను లాయర్ అయిన తన కొడుకులో తనను చూసుకొని సంతృప్తి చెందడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ తదాత్మీకరణం. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంటనం అని అన్నవారెవరు? ఆన్సర్ గుడ్. బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ 10 లక్షల రూపాయల బ్యాగ్ను పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చి తన భార్య వద్ద చిన్నపిల్లాడి వలె ఏడ్చినట్లయితే అది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ప్రతిగమనం. స్క్రీజోఫ్రీనియా అనగా డాష్. ఆన్సర్ మనసు చిన్నాభిన్నమై ఆధారం లేని ఊహలు చేయటం. ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతన వ్యవస్థలోకి పంపడం డాష్. ఆన్సర్ దమనం. ముంబై పేలుల్లో తన మిత్రులు చనిపోవడంను మర్చిపోవడానికి ఈ రక్షక తంత్రం ఉపయోగించవచ్చు.
ఆన్సర్ దమనం. వికాస కార్యాలు అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారెవరు? ఆన్సర్ రాబర్ట్ హావగ్రెస్ట్. చెడ్డవాడైన రవికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు తన పక్కింటి అంజయ్య పెళ్లివారితో రవి మంచివాడు అని అనడం డాష్. ఆన్సర్ ప్రతిచర్య నిర్మితి. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అయినా ఏమి లాభం, పాస్ అయినా కూడా ఉద్యోగాలు రావడం లేదు కదా అని అనడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ హేతుకీకరణం. పరీక్షలో నీ ఫెయిల్ అయ్యావు అన్నమాట మిత్రుడు చెప్పినప్పుడు అది నిజం కాదని ఫెయిల్ అయిన విద్యార్థి ఆ నిజాన్ని త్రోసివేయటం. ఆన్సర్ నిరాకరణం. సంఘర్షణలోని రకాలను గురించి వివరించిన వారెవరు? ఆన్సర్ కర్ట్ లెవిన్. ఉపాధ్యాయుడు తన పెంపుడు కుక్క ప్రవర్తన అధ్యయనం చేయదలిచెను. అతనికి ఈ క్రింది పద్ధతిలో ఒకటి అనుకూలమైనది కాదు. ఆన్సర్ అంతా పరీక్షణ పద్ధతి. పచ్చకామెల వాడికి లోకమంతా పచ్చన అనే సామెతలో తన లోపాన్ని ఇతరులకు కూడా ఆపాదించడం అనేది డాష్. ఆన్సర్ ప్రక్షేపణం. పట్టణంలో ఉద్యోగంను ఇష్టపడే వ్యక్తి పల్లెటూరులో నివసిస్తున్న తన తండ్రి కోసం రాజీపడి తన ట్రాన్స్ఫర్స్లో తన గ్రామంలో ఉన్న ఉద్యోగ ఖాళీని ఎన్నుకోవడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ అంతరీకరణం. ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అని అన్నదెవరు? ఆన్సర్ లారెన్స్ షాఫర్. నీవు రాసే పరీక్షలో బాగా తెలిసిన జవాబుల మధ్య ఎన్నిక ఈ విధమైన సంఘర్షణకు గురి చేస్తుంది. ఆన్సర్ ఉపగమ ఉపగమ సంఘర్షణ. ఆన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ స్వప్న విశ్లేషణ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఫ్రాయిడ్. ఆడ లేక మధ్యలే ఓటి అనే సామెతలో వ్యక్తి తన సామర్థ్య లోపాన్ని మధ్యల మీదకి తోసివేయడం అనేది డాష్. ఆన్సర్ ప్రక్షేపణం. ఈ క్రింది వాటిని వివిధ రకాల బాయాలతో జతపరచుము. ఆన్సర్స్ హెమటోఫోబియా రక్తం అంటే భయం, హైడ్రోఫోబియా నీరంటే భయం, మోనోఫోబియా ఏకాంతంగా ఉండటం అంటే భయం, ఆక్రోఫోబియా ఎత్తైన స్థలాలంటే భయం, నిక్టోఫోబియా
చీకటి అంటే భయం, క్రోమోఫోబియా రంగులంటే భయం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.